తెలుగు అందరికి నమస్కారాలు మీ రాఘరావు అండి ఈరోజు మనం పరకాల ప్రభాకర్ అనే వ్యక్తి గురించి మాట్లాడుకుందాం అండి రే పరకాల ప్రభాకర్ పొక్కోడి ప్రభాకర్ పెత్త పరిగిలేదవా నీ ట్విట్టర్లు చూసి చాలా రోజులు చూస్తున్నాము ఫోర్ డేస్ నుంచి అది నువ్వా కాదా అయితే ఈ వైసీపీ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు పెడుతుంటారు రాంగ్ ఫేక్ అడ్రస్లు పెడతారు నువ్వు ఒక నిన్ను నిన్ను పఠించిన పని లేదు యాక్చువల్గా కాకపోతే ఒక మీ మీ భార్యగా ఆమె గురించి ఒక ఒక సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ భర్తగా ఒక గౌరవం ఇవ్వాలి కనుక నిజమా కాదా అని చూశాను కానీ ఎక్కడ నువ్వు ఖండించలేదు నేను కాదని చెప్పి ఖండించలేదు నేనే పెట్టినట్టు బిల్డప్ ఇచ్చావు డోస్ వన్ డోస్ టూ డోస్ త్రీ డోస్ ఫోర్ డోస్ ఫైవ్ అని రే ప్రభాకర్ నేను అనుకున్నాను ఇందుకు కనిపించకపోతే మాట వినిపించకపోతే ఏ కుష్ఠం వచ్చో కాళ్ళు పడిపోయి ఉంటాం అనుకున్నాను నేను కానీ మళ్ళా వచ్చేసావు అప్పుడు అంతే సరిగ్గా క్రిటికల్ చిరంజీవి గారు ప్రజాచన పార్టీ పుంజుకుంటున్న సమయంలో ఒక చిరంజీవి గారు ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు ఒక పక్కన ప్రచారం చేస్తుంటే నువ్వు ఆఫీసులో కూర్చుని మాట్లాడావు కదరా తప్పు టేదవా ఇంకా మేము మర్చిపోలే కానీ చిరంజీవి గారు క్షమించారు పవన్ కళ్యాణ్ గారు క్షమించలేదు అయినా కూడా నువ్వు భారతీయ జనతా పార్టీ వ్యక్తిగా ఉండి ఉన్నావని నువ్వు చంద్రబాబు నాయుడుతో దగ్గర చేరి పంచి చేస్తున్నా కూడా నిన్ను తీసేమని కానీ నీ గురించి కానీ ఒక్క మాట మాట్లాడలే అంత మంచి వ్యక్తిని పట్టుకొని నోటుకు వచ్చినట్టు అసలుకి ఒక బజార్ ఎదవ కన్నా అన్యాయంగా బజార్ అంటే ఒక చిల్లర ఎదవా సత్ ఎదవా పౌరంబోక్ యదవ అంత ఎదవల కన్నా హీనంగా పెట్టావు ట్విట్టర్లో హరే ఏరా మా చిరంజీవిగా దాకమహమా అసలుకి నువ్వు ఏరా సంకల నాకడంలో స్పెషలిస్ట్ లాగా పవన్ కళ్యాణ్ గురించి గారి గురించి మారుతున్న సంకల్ నాకడంలో కాళ్ళు నాకడంలో నిన్ను మించిన వాడు ఎవడున్నాడా చెప్పు నాకు నిన్ను మించిన వాడు ఎవడన్నా ఉన్నాడా చెప్పరా ప్రభాకర్ నువ్వు చిరంజీవి గారి పార్టీలో పంచన పార్టీకి చేరావు కదా చేరినప్పుడు ఎంతమంది సంకల్ నాకావు ఎంతమంది కాళ్ళు నాకావు చెప్పు ఎంతమంది కాళ్ళు సంఖలు నాకుతూ వాళ్ళది వెళ్దా పట్టుకుంటూ ప్రజాజన పార్టీ చేరావు ఎందుకు చేరావు ప్రజాజన పార్టీలో ఎవరు చేర్పించారు ఎంతమంది సంఖ్య నాకితే వచ్చావు నువ్వు ఒకరికి చెప్పు అది చెప్పి ఈ ట్వీట్లు చేయ నువ్వు తర్వాత నీకు ఒకటే చెప్తున్నారు రాయ్ పరకాల ప్రభాకర్ నీకు దమ్ము ధైర్యం ఉండి సిగ్గు శరం ఉండి ఒక అమ్మకు ఒక అబ్బకు పుట్టినోడవైతే గుర్తుంచుకోరు ప్రభాకర్ ఒక అమ్మకు అప్పకు అయితే ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి నువ్వు చంద్రబాబు నాయుడు పక్కనే ఉన్నావు రెండు వేల పద్నాలుగులో పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ మద్దతు ఇచ్చారు తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వకపోతే భారతీయ జనతా పార్టీ ద్వారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిశాడు ఆఫీసు లేకపోతే ఇంటికి ఇంటికి లేదా ఆఫీసుకి వచ్చి దేహీని అడుక్కున్నాడు నాకు సపోర్ట్ చేయమని అడిగాడే లేదా చెప్పురా ప్రభాకర్ అడిగాడు పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేశారు అప్పుడు నువ్వు ఉన్నావు ఇప్పుడు ఎందుకు అమ్మక అబ్బక మాట ఎందుకు వాడుతున్నా అంటే ఆ సమయంలో నువ్వు చంద్రబాబు నాయుడు పక్కనే ఉన్నావు ఉన్నావు కదా అప్పుడు భారతీయ జనతా పార్టీ కానీ చంద్రబాబు నాయుడు కానీ ప్యాకేజీ ఇచ్చారని చెప్పమను నువ్వు చెప్పు అమ్మక పుట్టినవాడు అయితే ప్యాకేజ్ ప్యాకేజ్ అని ట్వీట్లు తెగ వాడుతున్నావు కదరా సన్నా ఇప్పుడు చెప్పు నువ్వు భారతీయ జనతా పార్టీలో ఉన్నావు ప్లస్ చంద్రబాబు నాయుడు పక్కన నాలుగు సంవత్సరాలు పనిచేశావు భారతీయ జనతా పార్టీతో విడిపోయినప్పుడు నిన్ను పదవిని తీసాడు చంద్రబాబు నాయుడు అప్పుడు దాకా నిన్ను శంఖలో పెట్టుకు ఏరాడు అప్పుడు చంద్రబాబు నాయుడు సంఖ బాగా నాకే నువ్వు నువ్వు చంద్రబాబు నాయుడు సంఖలో ఆగుతూ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారి దేహీని అడుక్కున్నాడు ఎవరికి ఎవరి గొప్పరా ఎవరి సంఖ ఎవరు నాకేర్రా సన్నా చదువు రే నువ్వు అంటున్నావు ఢిల్లీలో ఆఫ్ ఆఫ్ అని రే గుర్తుంచుకో భారతీయ జనతా పార్టీ ఒక ఇంట్రు సమానం మాకు గుర్తుంచుకో భారతీయ జనతా పార్టీ ఒక ఇంట్ర సమానం కాకపోతే కేవలం మోడీ గారు పర్సనాలిటీ మోడీ గారు అవును నచ్చ మోడీ గారు ఒక ఏమంటుంది దృఢత్వం నచ్చి పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికి కూడా గౌరవిస్తున్నారు అమిత్ షా గారు అంటే గౌరవిస్తున్నారు ఆ గౌరవంతో ఆయన ఇప్పటికి కూడా ఎప్పుడో మేము ఇక్కడ రాష్ట్ర బీజేపీ నాయకులు చేసిన యదో పనులకి ఎప్పుడు కటివి చెప్పచ్చు ఎంతసేపు కటివి చెప్పడం ఒక్క సెకను ఆయన మీద ఆయనకేం పని లేదు కానీ మోడీ గారి మీద అమిత్ షా గారి మీద గౌరవంతో ఆగారు అంతేగాని ఎవరు అక్కడ సంకలనాకి వచ్చేసి ఇక్కడ రాలేదురా తప్పుడు అదవా సంకల జీవితం నీది గుర్తుంచుకోరే ప్రకర్ ప్రభాకర్ ఓ పక్కన ఔనిత్యం ఉండాలి ఉదారత ఉండాలి మంచితనం ఉండాలి నువ్వు నీ యొక్క కుక్క బుద్ధి ఎటువంటి బుద్ధో మరి మరి ఆ మహాతల్లి ఆ నిన్న ప్రేమించి పెళ్లి చేస్తే తెలియదు కానీ నాకు నీలాంటి తప్పుడు ఎదవా అందుకే ఇంకా ఇలా ఉన్నాడు ఆవిడ అందుకనే ఆ లెవెల్కి వెళ్ళింది ఆవిడ ఫైనాన్స్ ఇండియాకి ఫైనాన్స్ మినిస్టర్ చేస్తుంది నిర్మలా సీతారామన్ గారు ఆవిడ తల్లిదండ్రులు పుణ్యం చేసుకున్నారు గుర్తుంచుకోరాయ్ నువ్వు చేస్తున్న ఈ పాప పనుల వలన నీ పిల్లలకి మంచి జరగదు గుర్తుంచుకో భగవంతుడు ఉండవు ఉంటాడు అనవసరంగా ఒక మంచి వ్యక్తిని పట్టుకుని ఒక రా మంచి వ్యక్తిని నింది నిందిస్తే మంచి వ్యక్తిని తప్పుడుగా ప్రచారం చేస్తే ఖచ్చితంగా భగవంతుడు అనేవాడు శిక్షిస్తాడు రాసుకో నీకు తప్పకుండా నేను చెప్పినట్టు కుష్ఠరోగమో లేక కాలుద పడిపోవడం జరుగుతుంది అది మాత్రం పక్కా నిన్ను పట్టించిన వాళ్ళకి నీకు సేవ చేసే వాళ్ళు ఉండరు అలాగా బజార్ని పడేస్తా ఈ వీధిని పడేస్తారు అట్లా పడేస్తారు అది మాత్రం సత్యం ఎందుకంటే ఒక మనిషి పుట్టిన తర్వాత మానవ జన్మ అన్ని జన్మలకు ఉత్తమైంది మనిషి జన్మకి భగవంతుడు ఎందుకు ఇచ్చాడుకున్నావు భగవంతుడు మనిషి ఎందుకు ఇచ్చాడు ఒక మంచి పని చేయమని ఒక మంచి కార్యక్రమం చేయమని అంతేగా తప్పుడు పనులు చేయమని తప్పుడు నిందలేయమని తప్పుడుగా మాట్లాడమని పిచ్చి పిచ్చిగా చేష్టలు చేయమని నాకు ప్రభాకర్ ఒక వయసు వచ్చిన తర్వాత హుందాగా ఉండాలి హుందా తన మీద దగ్గర ఎవరు ఎవరు కెలికారా నేను ఎవరు కెలకరు ఆ వైసీపీ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు మా పవన్ కళ్యాణ్ గారు బొమ్మ పెట్టుకున్నావు జనసేన బొమ్మ జెండా బొమ్మ పెట్టుకున్నావు ఫేక్ నేను అని ఉంటారు అంత మాత్రాన అంత నీచాతి నీచంగా మాట్లాడతావా చూసుకోవా నేను ఆగే కదా అన్న ఫోర్ డేస్ ఫైవ్ డేస్ నేను ఆగాను కదా నీ ట్విట్టర్ నువో కదా తెలుసుకోవడానికి అట్లా ఆగలేవా ఫేక్ కానీ మాట్లాడతావు అంటే నువ్వే సృష్టించావా ఫేక్ కూడాను చూసుకో నువ్వు ఎన్ని ఎన్ని సంకల్ని ఆకినా ఏం చేసినా మేము ఎవ్వరికి భయపడాం పవన్ కళ్యాణ్ గారు నిజాయితీ గల వ్యక్తి లాగా ఉండగలవు ఆయన దగ్గర ఉన్నది ఒకటే ఇజం పవనిజం హ్యూమనిజం తెలుసుకో నిష్ట దరిద్రుడ ఆయన మించిన వ్యక్తి ఎవ్వరు లేరు ఛాలెంజ్ చేసి చెప్తున్నా చూస్తూ ఉండు ఆ నిజాయితీ ఖచ్చితంగా గెలుస్తాడో ఆయన ఉద్దేశం భారతీయ జనతా పార్టీ కూడా కలిసి వస్తే ఒక నీచుడిని ఇకృషుడిని ఒక రాక్షసుడిని ఆంధ్రప్రదేశ్ నుంచి విముక్తి ముక్తి ముక్తి చేయాలి వైఎస్ఆర్సీపీ ముక్తి ఆంధ్రప్రదేశ్ చేయాలని చెప్పి ఒక కంకణం కట్టుకున్నాడు అందుకోసం ఒక ఒక ఫైనల్గా ఢిల్లీ వచ్చి మీరు రమ్మంటే వచ్చి మాట్లాడాడు నడ్డాగానే కలిశారు రాష్ట్ర సార్లు రెండుసార్లు కలిసావు తోటి సరదా కలిశారు వాళ్ళు ఆ గాలి గాలి కవులు చెప్పడానికి కలిశారా తప్పుడు అదవా తప్పుడు మాట మాట్లాడుతున్నావు నువ్వు ఢిల్లీలో ఉన్నంత మాత్రాన నువ్వు చెప్పిన కరెక్ట్ అయిపోతాయారా తప్పుడు ఏదవా ఇప్పుడు చెప్పు చంద్రబాబు నాయుడు దగ్గర పనిచేసావు కదా భారతీయ జనతా పార్టీకి బాగా దగ్గర కదా నువ్వు పవన్ కళ్యాణ్ గారి గురించి ఇంత నీచంగా మాట్లాడుతున్నావే సిగ్గులేదా నీకు అది నువ్వు చెప్పు ప్యాకేజీ ప్యాకేజ్ ప్యాకేజ్ అన్నావు కదా రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ ప్యాకేజీ ఎంత ఇచ్చింది భారతీయ జనతా పార్టీ ఎంత ఇచ్చింది భారతీయ జనతా పార్టీ ఎంత ప్యాకేజ్ ఇస్తే చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేశాడు పవన్ కళ్యాణ్ గారు దానికి చంద్రబాబు నాయుడు ఎంత ప్యాకేజ్ ఇచ్చాడు చెప్పు చెప్పితే నిరూపిస్తే బాన్ఛత్ మీసం తీస్తారా రాయల్ సింహం లాంటి మీషం తీస్తారు తెలుపు గమనించండి నీచాది నీచుడు పరకాల ప్రభాకర్ ఎక్కడో ఎవరు ఎవరు ఫేక్ ఐడియాలు పట్టుకుని ఆయనకి అక్కసు వెళ్ళగా పవన్ కళ్యాణ్ గారి మీద అక్కసు టైం వచ్చింది కదా పవన్ కళ్యాణ్ గారు ఒంటరిగా వెళ్ళడానికి సిద్ధపడ్డారు భారతీయ జనతా పార్టీతో కూడా తెగంపు చేసుకుని సిద్ధపడ్డారు ఇవన్నీ వాడికి పాపం కంటగింపు అయిపోయినాయి అయిపోయి ఎక్కడ తెలుగుదేశం పార్టీ గెలిచేసి భారతీయ జనతా పార్టీకి ఇబ్బంది కలిగిస్తాడు భారతీయ జన జనతా పార్టీ పెంపుడుకొక్క జగన్మోహన్ రెడ్డికి ఎంత దూరం ఓడిపోయే చేస్తాడని భయంతో బెంగతోటి ఒక రకమైన పిచ్చెక్కి మాట్లాడుతూ ట్వీట్లు పెట్టాడండి అంత నీచమైన ట్వీట్లు నేను ఇంతవరకు చదవలేదండి కన్నా అన్యాయంగా రా ట్వీట్లు పెట్టాడండి ఇవన్నీ అందుకని ఈ రకంగా నేను మాట్లాడాల్సి వచ్చింది నేను ఫోర్ డేస్ ఆగా అండి ప్రభాకర్ కాదా ఇది ఒక ఫేక్ దాన్ని అనుకున్నాను కానీ ఎక్కడ కూడా అతన్ని అది కాదని ఎక్కడ రాలేదు కనుక ఈ వీడియో చేస్తున్నాను ప్రభాకర్ కబర్దార్ జాగ్రత్త మా పవన్ కళ్యాణ్ గారు ఇంట ముక్కడు పేకలేవు చూసుకో గలమన్నావు కదా చూద్దూ గాని రా చూడు ఎవరు ఎవరో ఎవరు ఎవరో ఎవరు ఎవరో తెలుసుకుందాం కబర్దార్ నీచుడా నికృష్ణుడా జై జనసేన భారత్ మాతాకి జై